శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే మగురు పరంపరా శ్రీ వికనసౌరవే లక్ష్మీ హైగ్రీవాయ నమం శ్రీ మహాగణపత నమ వాగ్దేవ్యే నమ తెలుగు వన్ ప్రేక్షకులకి జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై నుండి జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈ వారమంతా కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి రుణ బాధలు అంటే అప్పులు బాధలు ఉంటాయి దుఃఖం అపవాదాలు ఇతరుల చేత అవమానాలు అవమానాలు గురి అయ్యేట అవకాశాలు అలాగే కొంచెం కార్యసిద్ధి కూడా ఉంటుంది అష్టమ స్థా స్థాన స్థితి వల్ల మీకు కొంచెం కుదోషం ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ గురుడు యొక్క శుభవేక్షణ వల్ల ఏమైందంటే కొంచెం నెమ్మది నెమ్మదిగా ఇబ్బందులు అంటే అవకాశాలు ఉన్నాయి బంధువులతో మైత్రీభావం ఏర్పడుతుంది మీకు దానివల్ల క్రమేపీ మీకు అనుకూలంగా భూషణ వస్త్రాదులు లభ్యమయ్యే అవకాశం మీ పేరు ప్రఖ్యాదులు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వారం మట్టికి చాలా సామాన్యంగానే ఉందని చెప్పుకోవాలి కాబట్టి అప్పులు చేయవలసి రా వస్తుంది దానివల్ల ఇబ్బందులు పడి మానసికంగా వ్యధన కూడా పొందే అవకాశాలు ఉన్నాయి శారీరకంగా కొంచెం ఇబ్బంది శ్వాసకోశకి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చి ఇబ్బంది పెట్టి మీకు అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది అగ్ని భయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వాహన భయం అగ్ని భయం ఉంది తగిన విధంగా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ మేషరాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ కుజుడు బాగోలేదు కుజువీక్షణ కూడా బాగోలేదు దానివల్ల మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉన్నారు కాబట్టి కుజుడికి అలాగే రాహుకి కూడా దుర్గాదేవిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామి ముగ్గురిని కూడా మంగళవారం రోజునే ఆరాధన చేయాలి దుర్గామాత కుంకుమార్చన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఆంజనేయ స్వామికి అభిషేకం పంచామృతాలతోటి అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో కనుక ఎర్రటి అంటే సింధూరంగ రంగులో ఉండే అక్షతలతోటి అలాగే తమలపాకులతోటి అనేక పుష్పాలతోటి ఆంజనేయ స్వామి పూజ చేయించి అపోపమాల అంటే అప్పాలు కనుక గారిలో వడమాల కానీ సమర్పిస్తే ఈ మేషరాశి వారికి ఉన్న గ్రహస్థితి అంతా కూడా ఈ వారమంతా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ బలంగా ఉంది అకాల భోజనాలు అలాగే అలసట ప్రయాణాల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మానసిక స్థిరత్వం కొంచెం తగ్గే అవకాశం ఉంది ధైర్యం లోపించే అవకాశం ఉంది అనేకమైన అనారో అనారోగ్యాలకు కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఇతరుల యొక్క అపవాదాలు మీ మీద లేనిపోయిన అపవాదాలు వేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో కూడా వాదించడం మానేయాలి మౌనం వహించడం అన్ని విధాలుగా యోగాలు లేకపోతే లేనిపోయిన నిందలు వేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి రుణాలు కూడా కొంచెం తీరే అవకాశం ఎవరో ఒకరి బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీ యొక్క ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే అవకాశం ఉండడం వల్ల కొంచెం కోలుకునే అవకాశం వారాంతంలో మీకు శుక్ర శనివారాల్లో కనపడుతుంది అన్ని విధాలుగా కూడా యోగంగానే ఉంది కానీ అష్టమంలో ఉండేటువంటి శని గురువులు వల్ల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కాబట్టి ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఏదైనా గురుదేవుడు దేవాలయానికి కానీ దత్తాత్రేయ యొక్క చరిత్ర దత్తపారాయణ చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి మిథున రాశి వారు ఇక్కడ సంవత్సరంలో శుభారంభం చేస్తారు మంచి రాజ్యదర్శనం ఉన్నతాధికారుల యొక్క పరిచయం వాళ్ళ వల్ల లాభాలు మీకు అన్ని వైపుల నుంచి కూడా ధనాగమనం అన్ని వైపుల నుంచి కూడా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది మీకు అందరి వల్ల కూడా ఇంట్లో వాళ్ళ వల్ల బయట వ్యక్తుల వల్ల కూడా దానివల్ల విజయం వరిసిన ఏది పెట్టినా బంగారం అన్నట్లుగా ఉంటుంది గృహ భూహు మార్పులు స్థిరాస్తులు వృద్ధి చేయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహయోగం ఉంది వాహన యోగం కూడా ఉంది విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు దేహాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడం కోసం అనేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు అంటే టెక్నిక్లు వాడతారు అన్నమాట పండ్ల రసాలు తాగడం అని వ్యాయామం చేయడం అని ఇటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి లాభాలు కూడా ఎక్కువ నూతన వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి మిథుని రాశి వారికి వారం అంతా కూడా చాలా బాగుంది బంధువుల నుండి కూడా శుభవార్తా శ్రవణం ఉంటుంది బంధువుల ఆగమనం ఉంటుంది వివాహం కానటువంటి వాళ్ళ వివాహం జరుగుతుంది నిశ్చితార్థాలు అవన్నీ కూడా జరిగే అవకాశం వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలపడేటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా జరుగుతుంది ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది ఈ వారాల్లో మీరు నైపుణ్యంతో తెలివితేటలగా మధ్యవర్తిత్వాన్ని నడుపుతారు దానివల్ల మీకు కొన్ని అనుకూల లాభాలు వస్తాయి దానివల్ల ఆనందంగా ఉంటారు శ్రమిస్తారు అంతే వాణిజ్య మూలకంగా కూడా అత్యున్నమైనటువంటి స్థానానికి చేరుకునే అవకాశం వ్యాపారం బాగుంటుంది ఎంతటి కార్యాన్ని అనేది కష్టంగా ఉంది పని అవద్దు అందరూ చెప్పినా సరే ఆ కార్యాన్ని అవలేలగా చేసి దాని వల్ల అనుకూలంగా ఉంటుంది దాంతో ఉత్సాహంగా ఉంటారు బంధుమిత్రులు కూడా మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం ఉంది జల సంబంధమైన వృత్తులు చేసే వ్యాపారస్తులకు కూడా లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా బాగుంది వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ లాభాలు అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి రాణింపు కూడా ఉంది అన్ని విధాలుగా కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం రోజున విష్ణు సహస్రనామం చదవడం కానీ పారాయణ కానీ వెంకటేశ్వర దర్శనం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలంగా ఉంది వాతపిత్త కపాదుల శరీరం అంతా కూడా వ్యాప్తించే అవకాశం దానివల్ల అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ వారంలో మీకు కలిగే అవకాశం బ్లడ్ ద్వారా కానీ నరాల ద్వారా కానీ అలాగే వాతం ద్వారా కానీ పిత్తం ద్వారా కానీ కపం ద్వారా కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఫలం ఎక్కువగా రావడం జ్వరంగా ఉండడం ఒళ్ళు వేడిగా ఉండడం లేదా బాగా కూల్గా ఉండిపోవడం అలా పిత్త కపదోష త్రి త్రిదోషాలు అంటారు ఆ త్రిదోషాలు కూడా సింహరాశి వారికి గ్రహ దోషాల వల్ల త్రిదోషాలు కలుగుతున్నాయి మీకు కాబట్టి అవన్నీ కూడా పోవడం కోసం మీరు భగవద్ ఆరాధన భగవత్ చింతన కూడా చేయాలి దాని వృత్తి వ్యాపారాలు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం కూడా పెరుగుతుంది విహారయాత్రలు విందుల్లో కూడా పాల్గొంటారు దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి అలాగే కుటుంబంలోని వ్యక్తులకి మీ యొక్క సహాయ సహకారాలు కూడా మీ మాట సహాయం కూడా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది విజయాన్ని పొందుతారు కొన్ని ఇష్ట కార్యాలు కూడా ఈ వారాంతంలో మీకు ఇష్ట కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది మరింత కార్యాలన్నీ నెరవేరడం కోసం దుర్గాదేవిని లక్ష్మీదేవిని ఆరాధించాలి శనివారం రోజు వెంకటేశ్వర దర్శనం లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంది ఈ వారంలో గ్రహస్థితులు కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంట్లో దొంగల భయం అలాగే అధికారులు యొక్క భయం కలిగే అవకాశం ఉంది తగిన విధంగా ఉండాలి కానీ నూతన ఉత్సాహంగా ఉంటారు సంతానం విద్యలో విషయాల్లో అధికంగా ధన ఖర్చు ఖర్చవుతుంది ఇతర దేశాల్లో పని చేయాలి వీసా కోసం ప్రయత్నం చేసే వీసా ఇబ్బందులు తప్పకపోవచ్చు దాని వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి అలాగే గృహంలో విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోబోయే దొంగల భయం వల్ల ఆ వస్తువులు కాజేసే అవకాశం వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది దానివల్ల హృదయ సంబంధమైన బాధలు కలిగే అవకాశం మానసికంగా అశాంతిని పొందే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మీరు విద్యా వినోద సౌఖ్యాలు పొందుతారు అంతేకాకుండా మీరు మీ స్నేహితులు మిమ్మల్ని ఎవరైనా సహాయం చేయడానికి మిమ్మల్ని ఆర్జించే అవకాశం ఉంది వాళ్ళ సహాయం చేయాలా మానాలా అనే సందిగ్ధంలో మనమే ఇబ్బందులు పడుతున్నాం మనం ఇప్పుడు ఏం సహాయం చేయగలం అనేటువంటి దాంట్లో కూడా ఉంటారు కాడ చెప్పేటువంటి మాట ఎలా ఉండాలంటే నేను ఇవ్వను అనేటువంటి మాట కాకుండా ఏదో రకంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇంట్లో పరిస్థితి బాగోలేదు ఇంకోసారి మీరు అడిగింది ప్రయత్నం నేను చేస్తాను ఏదో రకంగా చెప్పడం వల్ల మీకు శత్రుత్వం లేకుండా ఉంటాం వచ్చిన మిత్రుడు మీకు సాయం చేశాడు కాదు వాడు మిమ్మల్ని ఇప్పుడు ఆర్జిస్తారు కానీ మీరు ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు కాబట్టి వాడికి చెప్పే విధంగా చెప్పాలి ఆ మిత్రులు మీకు శత్రువుగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి అంతేకాకుండా కొన్ని వారాంతంలో బట్టి కొన్ని ధనలాభం ఉంది కొన్ని బహుమతులు కూడా మీరు గెలుచుకునే అవకాశం ఉంది గౌరవం పెరిగి కుటుంబంలో కొంచెం అప్రయత్న సిద్ధి సుఖ సౌఖ్య భోగభాగ్యాలన్నీ కూడా వారాంతంలో మీరు పొందేటువంటి అవకాశం ఉంది తులారాశి తులారాశి వారికి వారమంతా కూడా సామాన్యమైన ఫలితాలలో శుభశుభ విశ్రమ ఫలదాయకంగా ఉంది పుణ్యక్షేత్ర సందర్శనలు శ్రవణము కీర్తనలు కూడా వినటం కానీ అక్కడ వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రైతులకు కూడా విజయం కలుగుతుంది ఉన్నాయి దానివల్ల విందు వినోదాలతో ఆనందంగా కుటుంబం అంతా సౌఖ్యాన్ని అనుభవిస్తారు ధార్మికంగా కూడా కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి భక్తి ప్రపత్తులతో కలిగి ఉంటారు గృహంలో ఉండేటువంటి వాళ్ళు అలాగే వృద్ధాప్య వసతి గృహాలు కూడా చేయుతనిచ్చేటువంటి అవకాశాలు మీరు మీరు దాన ధర్మాలు ఆచరించే అవకాశం ఉంది గృహ గృహోపకరణ వస్తువులకు ఎక్కువగా ధనం ఖర్చు పెడతారు ఇంట్లో ఏదన్నా విలువైన వస్త్రాలు వస్తువుల కోసం అలంకార వస్తువులు కూడా డబ్బులు ఖర్చు పెట్టి వెచ్చించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ వారం అంతా కూడా కొంచెం బాగున్నప్పటికీ రావాల్సిన బాకీలు కొంచెం జాప్యం జరగడం లేట్ అవ్వడం అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం వస్తుంది అనుకునేటువంటి వారు నిరాశ మిగలడం ప్రమోషన్ రావాలి అని అనుకున్నప్పటికీ కూడా అది కొంచెం వాయిదా పడే అవకాశం కొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంది దానివల్ల కొంచెం నిరాశ అశాంతి కలిగే అవకాశం ఉంది దీని దూర దూరంగా ఉండాలంటే విష్ణు దర్శనం పారాయణ చేయడం భగవద్ ఆరాధన దేవాలయ సందర్శ ఇష్టదేవత దేవాలయ సందర్శనం వల్ల మీకు అనుకూలమైన పరిస్థితి పొందే అవకాశం ఉంది వృత్తిక రాశి రుచికి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది సమయ స్ఫూర్తితోటి వ్యవహరిస్తారు దానివల్ల మీకు లాభం కలుగుతుంది ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉండదు ఇంజేత మీ సమయస్ఫూర్తి మీ యొక్క మితంగా మాట్లాడటం వల్ల అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఈ వారంలో కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా అదృష్టంగా ఉండేటువంటి కాలంగానే చెప్పాలి సంతతి నుండి కూడా శుభవార్తలు వింటారు మీ సంతానం కూడా శ్రద్ధగా చదువుకోవడం మీరు చెప్పిన మాట వినడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది నూతన వాహనం కానీ నూతన గృహం కానీ కొనుగోలు చేసే అవకాశం విద్యా వ్యాసంగ విషయాల్లో కూడా శ్రద్ధ చూపుతారు అంతేకాకుండా పాత బాకీలన్నీ వసూలవుతాయి మాతృవర్గ అనారోగ్యం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తల్లికి సంబంధించిన తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళు పితృ మాతృవర్గాల్లో ఉండే బంధువులు ఎవరికో అనారోగ్యం ఉంటుంది దానివల్ల కొంచెం మనశ్శాంతి లేకపోవడం కొంచెం అశాంతి అధికంగా ధనం ఖర్చు అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ మీరేమిటంటే ఏదో రకంగా కొంచెం ప్రయత్నం చేసి అటువంటి సమస్యలు తెలివితే అట్లాగా మీరు తప్పించుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యం కూడా కుదురు పడుతుంది కొంచెం బాగా ఆలోచించగలుగుతారు అలాగే ఆరోగ్యం కుదిరిపడటం వల్ల కొంచెం మనశ్శాంతిని కూడా పొందగలుగుతారు మౌనంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటే కొన్ని గొడవల్లో లేకుండా సమస్యలు ఇరుక్కోకుండా మీరు అన్ని విధాలుగా ఈ వారంలో బయటపడి కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడి కొన్ని సమస్యలు ఇరుక్కోకుండా కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా వాళ్ళు మీ మౌనమే మిమ్మల్ని ఈ వారంలో రక్షించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం వల్ల అన్ని విధాలుగా బాగుంది మీ గృహదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవత స్మరణ వల్ల ఈ వృత్తికి రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఈ వారంలో తప్పనిసరిగా పొందే అవకాశం ఉంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంది ఎందుకంటే సకల కార్యాలయం ఎందుకు విజయం కలుగుతుంది విహారయాత్రలు చేస్తారు దాని వల్ల సౌఖ్యం కలుగుతుంది ధనలాభాలు ఉన్నాయి రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి అలాగే వ్యవసాయంలో ధాన్య సమృద్ధి మీరు ఏదైతే పండించారో పంటంతా చేతికొచ్చే అవకాశం విదేశాలే మీ సంతానాన్ని కానీ మీరు కానీ వెళ్ళాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో విదేశీయన లాభం కూడా ఉంటుంది విజ్ఞానాన్ని పొందుతారు అంతేకాకుండా ధైర్య సాహసాలతో కొన్ని కార్యాలు చేయడం వల్ల బంధుమిత్రు సమాజంలో మీరు మంచి ప్రశంసలు పొందే అవకాశం శుభకార్యాలకు హాజరవడం జరిగేటువంటి అవకాశం ఉంది పాడి పశువులు కూడా సమృద్ధినిచ్చే అవకాశం ఉన్నాయి గృహోపకరణ వస్తువులు కొంటారు బిందు వివాహ ఉత్సవాల్లో పాల్గొంటారు అలాగే వివాహాల్లో పాల్గొంటారు మృష్టాన్న భోజనాలు అలాగే ఏమిటంటే మనకి తేనేటి బిందులు అవన్నీ కూడా ఆరగించి బంధువులతోటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొని ఈ వారమంతా కూడా ధనుర్ రాశి వారు చాలా ఆనందంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది మరింత ఆనందంగా ఉండడం కోసం మీరు శివాలయంలో శివుడి రుద్రాభిషేకం సోమవారం నాడు రుద్రాభిషేకం శనివారం నాడు వెంకటేశ్వర దర్శనం వల్ల కూడా మీకు మరిన్ని అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మకర రాశి మకర రాశి వారు చాలా అనుకూలంగా ఉంది యత్నకార్య సిద్ధి ఉంది దానివల్ల దూర ప్రాంతాల నుండి బంధువుల రాక వారి వల్ల నిత్యోత్సవంగా మీకు కీర్తి వర్ధిల్లడం అయాచితంగా అయాచిత వాంచాపల సిద్ధి ఉందన్నమాట అంటే అనుకోకుండా ఇది జరిగితే బాగున్నాను మనకు అనుకోకుండా రెండు మూడు కోట్లు దొరికితే బాగుండు లేకపోతే అనుకోకుండా ఉద్యోగం వస్తే బాగుండు లేకపోతే విమాన అమెరికా వెళ్ళాలనుకున్నా అని ఏదో అనుకోకుండా మీరు అంటారు క్యాజువల్గా అది అనుకోకుండా జరిగిపోతుంది అనమాట అయాచితంగా వాంచాపల సిద్ధి అంటారు అది ఈ వారంలో మీకు ఈ మకర రాశి వారికి అనుకోకుండా లేదా ఉద్యోగం నాకు వస్తే బాగుండు ప్రయత్నం చేసిన రాలేదు అనుకో అనుకుంటారు కానీ అనుకోకుండా ఉద్యోగం రావడం దాని అధికారుల యొక్క మన్నలు కలుగుతుంది విద్యార్థులు కూడా చదువుల్లోనూ మంచి క్రీడారంగంలో కూడా వాళ్ళు ఉత్తీర్ణత పొందే అవకాశాలు మకర రాశిలో మంచి మంచి రాణింపు క్రీడాకారులు మంచి పేరు తెచ్చే అవకాశం విద్యను కూడా మంచి రేఖలో మంచి గ్రేడ్లో మీరు విద్యాభ్యాసం జరిగే అవకాశం బద్ధకాన్ని విడిచిపెడితే కనుక మంచి అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీకు ఉత్సాహంగా సాహస కార్యాలు ఎన్నో చేస్తారు దాన ధర్మాలు నిర్వర్తిస్తారు పేదల్ని అందరినీ కూడా ఆదుకుని అన్ని విధాలుగా కూడా ఈ మకర రాశి వారికి వారమంతా కూడా దైవ కృప వల్ల అనుకూలమైనటువంటి రోజుగానే ఈ వారమంతా కూడా చెప్పవచ్చు కుంభరాశి వర్తక వ్యాపార వ్యవసాయ రంగాల్లో చాలా లాభాలు ఉంటాయి ఉద్యోగ రంగంలో కూడా సంతృప్తికరంగానే ఉంటుంది జీవనం కూడా సాఫీగా సాగుతుంది ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నూతన సాంకేతికమైన పరిజ్ఞానంతో వినియోగించుకుని నూతనమైన ఆలోచనలు నిర్మాణాలు కలిసి వస్తాయి న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా మీరు మంచి అనుకూలంగా ఉంది క్రీడారంగంలో కానీ విద్యలో కానీ విద్యార్థిని విద్యార్థి అనుకూలంగా ఉంది ఉద్యోగం బాబు రావటం లేదు చాలా కాలంగా ఉన్న అనుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉద్యోగంలో ఉండే ప్రమోషన్లు గ్రాంట్లు ఇంక్రిమెంట్లు కూడా పొందే అవకాశం ప్రభుత్వ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తుల మంచి మంచి అవకాశాలు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వారు కూడా అనుకూలంగా కొన్ని ఫలించేటువంటి అవకాశం ఉంది షేర్ మెట్ రంగ షేర్ మార్కెట్ రంగాల్లో కూడా అనుకూలంగా ఉంది వ్యవసాయదారులకు పంట కూడా చేతికి అంది వచ్చి ఆర్థికంగా మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకునేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి ఉంది అన్ని విధాలుగా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం అలాగే శివాలయంలో రుద్రాభిషేకం సోమవారం చేయించడం వల్ల ఈ వారం అంతా కూడా మీకు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీనరాశి మీనరాశి వారికి వారమంతా కూడా మిశ్రమ ఫలదాయకంగా ఉంది కానీ ధన సమృద్ధి ఉంటుంది అనుకున్న కార్యాలు జాప్యం జరగకుండా అనుకున్న సమయానికి జరగడం వృత్తి వ్యాపారాల్లో నిర్వహణ అది బాగుంటుంది ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది కానీ జూదం వల్ల వృత్తిపరమైన చిక్కులు ఎదుర్కొనే ఒక జూదం కానీ ఏదైనా వ్యసనాలు కానీ ఇవేమన్నా ఉన్నట్లయితే కనుక దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందన్నమాట కాబట్టి సమస్తమైన దోషాలు పోయి తొలగాలి అంటే కనుక ఆదిత్యాది నవగ్రహాలనే కూడా అర్చన చేయడం అభిషేకం చేయడం ఏ గ్రహానికి ఏ వస్త్రమైతే ఉందో ఆ వస్త్రాన్ని గ్రహాలు సమర్పించడం వాటిని ఆరాధించినట్లయితే మీ సమస్తమైనటువంటి ఈ దోషాలన్నీ కూడా తొలగి మీనరాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం విద్యార్థిని విద్యార్థుల బద్దకాన్ని విడిచిపెట్టినట్లయితే విజయందుకు శ్రదనగరక సమయాన్ని కేటాయించి చదవగలిగినట్లయితే ఈ మీనరాశిలో ఉన్న విద్యార్థులను మంచి బాగా చదివే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కూడా ఈ వారంలో కనిపిస్తుంది వ్యవసాయదారులకి రాజకీయ రంగం ప్రింట్ మీడియా వార్తా మీడియా టీవీ సీరియల్ సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కొత్త కొత్త అవకాశాలు విశేష ధన సమృద్ధి ఈ వారంలో కలిగే అవకాశం ఉంది ఈ వారం వారపాలంలో మనం చక్కగా మనం వారం వారం ఏదో ఒక వారపాలను చెప్పుకోవడం ఇవన్నీ కూడా జరుగుతోంది మనం పుష్యమాసం చివరిలో మనం ఉన్నాం ధనుర్మాసం ప్రారంభమయ్యేటువంటి కాలంలో పదిహేడవ తారీఖున ధనుర్మాసం ప్రారంభమవుతుంది మన ఈ ఐదో తారీఖుని పదకొండవ తారీఖు వరకు ఉండే వారపరాలన్నీ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారంలో మనందరికీ కూడా సానుకూలమైన పరిస్థితి కావాలి అన్ని విధాలుగా మనకు యోగ్యంగా ఉండాలి మనకి ఏ విధమైన చికాకులు లేకుండా ఉండాలి అంటే దుర్గాదేవిని ఆరాధన చేయాలి ఏదైనా మీకు దగ్గరలో నది కానీ కాలువ కానీ నుయ్యి కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ముందు ప్రాతకాలం అంతే చక్కగా స్నానం చేయండి దుర్గామాతకి పసుపు కుంకుమ చీర జాకెట్ లేదా రవికిల గుడ్డైనా సరిపెట్టి తాంబూలాన్ని పెట్టి గాజులు అమ్మవారికి చక్కగా ఇవి సమర్పించండి దుర్గాదేవి మీకు దుర్గాదేవి దేవాలయం దగ్గరగా లేదు అనుకోండి ఏదో నదీ తీరానికి రండి కాలువ దగ్గరికి కానీ వచ్చి ఆ పసుపు కుంకుమ వస్త్రంతో కూడుకున్నటువంటిది ఓం దుర్గాయే నమ లేదా ఓం జగన్మాత్రే నమ నీటిలో విడిచిపెట్టండి దగ్గరగా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఈ తాంబూలాన్ని వస్త్రాన్ని సమర్పించి అమ్మవారికి ఆభరణాలు పుష్పమాల పువ్వులు ఇవన్నీ కూడా సమర్పించడం వల్ల ఈ వారంలో ఉండే రాహుదోషం ఏదైతే ఉందో కేతుదోషం ఏదైతే ఉందో చంద్రదోషం ఏదైతే ఉందో దోషం ఏదైతే ఉందో శని దోషం ఏదైతే ఉందో ఐదు గ్రహాల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో దుర్గాదేవి ఆరాధన చేస్తే రాహు యొక్క కుజు దోషాల పరిహారం అవుతాయి కాబట్టి ఈ విధంగా ద్వాదశ రాశుల వారు కూడా దుర్గామాత ఆలయం వెళ్ళండి ఆరాధన చేయండి దుర్గామాత దేవాలయం లేకపోతే నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలోనే ఈ పసుపు కుంకుమ జాకెట్టు పళ్ళు పూలు గాజులు విడిచిపెట్టండి ఓం దుర్గాయే నమ శ్రీ జగన్మాత్రే నమ రెండోసారి మీకు చెప్తూ ఉన్నా ఇలా అనుకుని చక్కగా ఈ యొక్క రెమెడీని పాటించండి మీకు సానుకూలమైన పరిస్థితులు వస్తాయి ఇలా చేయడం వల్ల వివాహం కానిటువంటి వాళ్ళకి కుజ రాహు దోషాల వల్ల ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళకి ఈ ద్వాదరాశులు వాళ్ళకి ఆలస్యం ఆ జాప్యం జరగకుండా తొందరగా వివాహం కూడా కుదిరే అవకాశం కూడా ఉంది వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి స్వస్తి సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు